ప్రభు యేసు క్రీస్తునామములో మరొక వారం వాక్య అధ్యయనానికి హాజరైన మీ అందరిలో ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని మనం నేటి యొక్క తరగతిని ప్రారంభం చేసుకుందాం. దయచేసి ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీవు జగత్ పునాది వేయబడక మునిపై మమ్మల్ని ఏర్పరచుకొని మమ్మల్ని నీ రక్షణలోనికి తెచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ మహిమగల ప్రణాళిక, నీ నిత్య ప్రణాళిక జగత్ పునాది వేయబడక మునిపే నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ యొక్క ఏర్పాటు ఎంత గొప్పదో, నీవు మా కొరకు దాచి ఉంచిన మేలు ఎంత గొప్పదో అది మేము గ్రహించు కృపని మాకు దయచేయండి ప్రభు. నీ వాక్యాన్ని అనేక నెలలుగా ధ్యానిస్తూ వస్తుండగా నీ పరిశుద్ధ గ్రంథాన్ని, నీవు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మేము చేస్తుండగా నాయన నీ స్వరం మాకు వినిపింప చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నేటి యొక్క వాక్యాధ్యయనాన్ని మీరు దీవించండి, మాతో మాట్లాడండి ప్రభు. మాకు నీ వాక్యంలోంచి నీ స్వరం వినిపింప చేయమని, నీవు మాతో మాట్లాడదలిచిన మాతో మాట్లాడమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. ఆన్లైన్ లో కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి నేను వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఏమాత్రం సమయం వ్యర్థం చేసుకోకుండా తరగతిని ప్రారంభం చేసుకుందాం. పోయిన వారం అనేకమైన గొప్ప విషయాలు మనం చూసుకున్నాం. ఏ విధంగా దేవుడు ప్రభువునందు మనకి రక్షణ దయచేశాడు, పాత నిబంధన యొక్క మర్మాన్ని ఆయన ఛేదించి ఆయన ప్రతి సమస్యకి ఆయన పరిష్కారం చూపించాడు అనే విషయం మనం చూసుకుంటూ ఆ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఏ విధంగా అంతమవ్వబోతుంది, ఏ విధంగా ఆయన రెండవ రాకడ రాబోతుంది, ఆయన రెండవ రాకడ యొక్క సూచనలు ఏంటి, ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ మనం చూసుకున్నాం. అంటే దాదాపు ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ఈ వృత్తాంతాన్ని మనం తెలుసుకోవడం మనం జరిగింది. ఈ సబ్జెక్ట్ యొక్క మొదటి భాగం యొక్క మూడు భాగాల్లో మొదటి భాగం యొక్క అంతానికి మనం వచ్చాం. ఈ మొదటి భాగం అంతా కూడా బైబుల్ స్టోరీ ఏంటి, ఆది నుంచి అంతం వరకు ఏమి జరిగింది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏం జరిగింది, ఈ వృత్తాంతం ఏంటి, దేనిని గుర్చినది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఈ వృత్తాంతాన్ని ఆరంభించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అందులోకి సంఘర్షణ ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా ఆ సంఘర్షణకి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తునందు పరిష్కారం చూపించాడు, ఏ విధంగా ఇది ఒక అంతం వైపు ఒక క్లైమాక్స్ వైపుకి ఈ వృత్తాంతం అంతా సర్వ సృష్టి యొక్క వృత్తాంతం నడుస్తుంది అనేది క్రమక్రమంగా ప్రతి ప్రధానమైన సంఘటనని ఆది కాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి ప్రధానమైన సంఘటనని మనం చూసుకున్నాం బైబిల్ గ్రంథంలో. కాబట్టి ఈ పాటికి మీకు పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతం ఏంటి, అది దేనిని కూర్చున్నది అనేది ఒక ఓవర్ వ్యూ, బర్డ్స్ ఐ వ్యూ అంటాం, ఒక బర్డ్స్ ఐ వ్యూ అంటే లార్జర్ పిక్చర్ అని కూడా అనొచ్చు మనం. ఒక లార్జర్ పిక్చర్ అనేది ఒక బ్రహ్మాండమైన ఒక దృశ్యం అనేది మనం గ్రహించగలిగాం. ఈ గడిచిన 27 వారాలు 28 వారాలుగా మనం జరుపుకుంటున్న ఈ వాక్య అధ్యయనంలో బైబిల్ యొక్క వృత్తాంతం ఏంటి, అది ఏ విధంగా ఒకదానితో ఒకటి, ప్రతి సంఘటన, ప్రతి ప్రధానమైన సంఘటన కూడా ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంది, ప్రతి వాగ్దానం దేవుడు తన వాగ్దానాల ద్వారా ఏ విధంగా నడిపించాడు, ఇవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా మనకి సాధ్యమైనంత లోతుగా వెళ్ళి మనం చూసుకోవడం జరిగింది. ఈ 28 తరగతుల్లో మీరు రివైజ్ చేసుకుంటే లేకపోతే మరలా వింటే ఒక పరిశుద్ధ గ్రంథం దేనిని కూర్చున్నది అనేది ఒక ఒక ప్రాథమిక, ఒక లోతైన అవగాహన కాకపోయినప్పటికీ ఒక ప్రాథమికమైన ఒక బేసిక్ అండర్స్టాండింగ్. ఈ క్లాసెస్ కూడా
nobody should think that these are advanced classes. These are basics of the Bible. ఒక ప్రాథమికమైన అవగాహన ఒక ప్రాథమిక అవగాహన కలిగించే తరగతులు మనం చూసుకున్నాం కాబట్టి బైబిల్ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ఏబిసిడులను అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇంకా లోతుల్లోకి అర్థం చేసుకోవడానికి కావలసిన పునాది మనం ఏర్పరచుకున్నాం కేవలం పునాది మాత్రమే కాబట్టి ఎవరు కూడా ఈ ఈ తరగతులన్నీ విన్న తర్వాత పరిశుద్ధ గ్రంథం నాకు చాలా లోతుగా అర్థమైంది అనే ఒక పొరపాటు ఆలోచన దయచేసి పెట్టుకోకండి ఎందుకంటే మనం నేర్చుకుంటున్నామన్నీ ఏబిసిడిలు వంటి పరిశుద్ధ గ్రంథంలోని అఏలు మనం నేర్చుకున్నాం ఇప్పటిదాకా ఈ తరగతుల యొక్క అంతంలోనికి మనం వస్తున్న ఈ ఈ సబ్జెక్ట్ యొక్క మొదటి భాగం యొక్క అంతంలోకి మనం వస్తున్న సందర్భంలో ఈ విషయం నాకు గుర్తు చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నాం మన అది ఆ విషయంలో మనకి ఒక సరైన అవగాహన లేకపోతే పొరబడి అంతా తెలుసు అనే ఒక భ్రమలోకి వెళ్ళే ప్రమాదం కలగకుండా దాన్ని నివారించడానికి ఒక హెచ్చరికగా ముందు జాగ్రత్తగా నేను ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను కాబట్టి ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనేది మాత్రం దయచేసి మర్చిపోకండి ఆ ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చూసుకున్నాం ఈ ఈ ఈరోజు ఆ ఈ మొదటి భాగం యొక్క ముగింపు మాటలు మనం చూసుకోబోతున్నాం ఈ ప్రణాళిక ఏదైతే ఉందో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఈ దేవుని యొక్క ఈ బ్రహ్మాండమైన ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం విశ్వ మందిరం అనే పదంతోటి మనం మొదలు పెట్టినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోండి దయచేసి దేవుడు ఈ సృష్టిని సృష్టించడంతో మొదలైన ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క మహావృత్తాంతం ఈ సృష్టి ఏదైతే ఉందో అది విశ్వ మందిరము దేవుని మహిమని ప్రత్యక్షపరిచే ఒక రంగస్థలం అని కూడా నేను చెప్పాను థియేటర్ విచ్ డిస్ప్లేస్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఈ సృష్టి ఒక రంగస్థలముగా ఉంది దేనికి రంగస్థలం దేవుని మహిమని కనపరిచే లేకపోతే ప్రత్యక్షపరిచే ఒక రంగస్థలం ఈ సృష్టి అనే పరమ సత్యంతో ఆ మహాసత్యంతోనే మనం ఈ బిబ్లికల్ థియాలజీ యొక్క తరగతులు ప్రారంభించుకున్నట్లుగా దయచేసి గుర్తు చేసుకోండి అక్కడి నుంచి ఏ విధంగా భ్రష్టత్వం సంభవించింది ఏ విధంగా సాతాను ఆదాము హవ్వలను పడగొట్టడం ద్వారా భ్రష్టత్వం సంభవించింది తర్వాత విమోచన ఏ విధంగా జరిగింది తర్వాత విమోచన యేసు ప్రభువు ద్వారా ఏ విధంగా అది దేవుని కుమారుని ద్వారా అది జరిగింది పాత నిబంధన ఏంటి క్రొత్త నిబంధన ఏంటి తర్వాత రెండవ రాకడలో ఏం జరగబోతుంది ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్ గా ఒక క్రమబద్ధమైనటువంటి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ఏదో ఆషామాషిగా కాకుండా ఇప్పుడు ఒక వాక్యం అక్కడ ఒక వాక్యం అని కాకుండా ప్రధానమైన వాక్యాలన్నిటినీ కూడా ప్రధాన వాక్య భాగాలు అంటే ఈ ఈ వృత్తాంతానికి సంబంధించిన ప్రధాన వాక్య భాగాలైన ఆది కాండం మొదటి అధ్యాయం నుంచి మూడవ అధ్యాయం వరకు అలాగే ఆది కాండం 12వ అధ్యాయం అలాగే రెండు సమయాలు 7వ అధ్యాయం ఇటువంటి వాక్యాలని తర్వాత క్రొత్త నిబంధనలో కొన్ని కీలకమైన భాగాలు ఇవన్నీ కనెక్ట్ చేసుకుంటూ మనం ఈ సబ్జెక్ట్ ని ముందుకు నడిపించడం బైబిల్ని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఈ ప్రధానమైన వాక్య భాగాల ద్వారా ఆ ఆ వాగ్దానాలు వృత్తాంతము
ఈ వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం వాగ్దానాల ద్వారా సంఘటనల ద్వారా చేసాం. వాగ్దానాలని అధ్యయనం చేయడం ద్వారా, కొన్ని కీలకమైన సంఘటనల్ని అధ్యయనం చేయడం ద్వారా, అవి నమూనా సంఘటనలు అని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఈ లార్జర్ పిక్చర్, ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బైబుల్, ఇది మీరు దయచేసి మనసులో పెట్టుకోండి. ఇదంతా నేర్చుకుని చివరికి మనం రెండవ రాకడ వరకు మనం వచ్చి ఉన్నాం. రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, దాని సూచనలు ఏంటి, తర్వాత ఏం జరుగుతుంది, మనం ఈ లోకంలో ఎందుకున్నాం, మన ఉద్దేశం ఏంటి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా, చాలా నిదానంగా, చాలా లోతుగా గడిచిన తరగతుల్లో మనం నేర్చుకున్నాం. ఈరోజు ముగింపు తరగతిలో మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని నా ఆశ. అది ఏంటంటే, ఈ మహాప్రణాళిక దేవుని ఏదైతే ఉందని మనం తెలుసుకున్నాము, దేవుని మహాప్రణాళిక, దేవుని మహాప్రణాళిక ఏదైతే ఉందో దానిని ఎవ్వరు ఏది కూడా దానిని ఆపలేదు. మరణము సహితము దేవుని ప్రణాళికను కొట్టివేసే అవకాశం లేదు. ఆది కాండంలో మొదలైన దేవుని ప్రణాళిక, ఆది కాండంలో మొదలైన సృష్టి, ఆది కాండంలో దేవుడు నడిపించి ఆరంభించిన ఆ కార్యాన్ని, ఆ ప్రణాళికని ఆపే శక్తి ఎవరికీ లేదు. చివరికి మరణం సహితం ఆ ప్రణాళికకి లోబడవలసిందే, దాని ముందు ఓడిపోవలసిందే మనం నేర్చుకున్నాం. పాత నిబంధనలోని సవాళ్లు ఏవైతే ఉన్నాయో, పాత నిబంధన లేవనెత్తిన సవాళ్లు ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి యొక్క పరిష్కారం, ఆ సవాళ్ల ద్వారా ఉత్పత్తి అయిన మర్మం ఏదైతే ఉందో, ఆ మర్మం యొక్క పరిష్కారం క్రొత్త నిబంధనలో మనకి కనిపిస్తుంది. అది యేసు ప్రభు ద్వారా మనకి ప్రత్యక్షపరచబడింది. ఈ ప్రణాళికని వ్యర్థపరిచేవారు, యేసు ప్రభు ద్వారా జరగడం మొదలు పెట్టినటువంటి, ఆరంభించబడినటువంటి ఈ ప్రణాళికని వ్యర్థపరిచేది ఈ సృష్టిలో ఏది లేదు. గత వారం ఒక గొప్ప మాట మనం తెలుసుకున్నాం పరిశుద్ధాత్మ గురించి. ఎందుకు ఈ సృష్టిలో మరణం కూడా దీనిని వ్యర్థపరచలేరంటే, పరిశుద్ధాత్మ గురించి ఒక సత్యం మనం పోయిన వారం నేర్చుకున్నాం. ఏమిటది? ఎఫెసి పత్రిక 1వ అధ్యాయంలోని 1వచనంలో మనం చూసుకున్న విషయం ఏంటి, పరిశుద్ధాత్మ మనకి సంచకరువుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ సంచకరువుగా ఉన్నాడు అంటే, పరిశుద్ధాత్మ అనే సంచకరువు ద్వారా, ఆ గ్యారంటీ ద్వారా మనం ముద్రించబడ్డాము, మన పైన సీల్ వేయబడింది, దేవునిలో భద్రంగా ప్యాక్ చేయబడి మనం, ఆ సీల్ కొట్టబడి మనం ముద్రించబడి ఉన్నాం. దేవుని చేతిలోంచి మనల్ని అపహరించగలిగేవారు ఎవరు కూడా లేరు అనే విషయం మనం చూసుకున్నాం. పరిశుద్ధాత్మ అనే గ్యారంటీ మనకు ఉన్నాడు కాబట్టి ఆ మరణం అనేది మనల్ని ఏమీ చేయలేదు. మరణం దేవుని యొక్క దయ వలన, దేవుని యొక్క వాగ్దానం వలన, వాగ్దానాలన్నీ కూడా, ఏ వాగ్దానాలు అయితే దేవుడు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలో చేశాడో అవన్నీ మనవే. అవి నెరవేరుస్తానని గ్యారంటీ ఏంటంటే, పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహింపబడ్డాడు. కాబట్టి ఒక్క దేవుడు దేవుని ప్రణాళికలో లేకుండా, దేవుని ప్రణాళికల నుంచి తప్పించబడేటటువంటిది అసలు అవకాశమే లేదు. నీవు నేను దేవుని యందు పరిశుద్ధాత్మ అనే ముద్రని, పరిశుద్ధాత్మ అనే సంచకరువుని మనం పొందుకున్నాం కాబట్టి ఈ విషయంలో మనం నిశ్చయత కలిగి ఉండాలి. మన జీవితంలో ఏ సమస్యలు అయితే వస్తాయో, ఈ సమస్యల్ని మనం
తేలిక చేసి మాట్లాడట్లేదు. దేవుని శ్రమలు ఏవైతే మన జీవితాల్లో ఉన్నాయో, ఈ శ్రమలు ఉన్నప్పటికీ, ఈ శ్రమలలో నీవు నీ జీవితాన్ని ఎదురెదుతున్నప్పటికీ, ఈ శ్రమలలోనే అనే ఈ కడలిలో నీ జీవితం మునిగిపోతున్నట్లుగా నీకు అనిపిస్తున్నప్పటికీ, నీవు అంతిమంగా నీ కన్నీటిలోను లేకపోతే నీ హృదయ వేదనలోను నీవు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఉన్నావు. పరిశుద్ధాత్మ యొక్క ముద్ర నీ పైన నా పైన ఉంది. మన పైన పరిశుద్ధాత్మ యొక్క ముద్ర ఉంది. ఈ మహా గొప్ప వృత్తాంతంలో దేవుడు ఆదికాండం ఆదాము నుంచి మొదలుకొని నోవహు, అబ్రహాము, తర్వాత పితరులందరూ, తర్వాత దావీదు, ప్రవక్తలు, వీరందరితో దేవుడు చేసిన వాగ్దానాలన్నీ మన వెనక ఉన్నాయి, మన పైన ఉన్నాయి. కాబట్టి ఈ ఈ తాత్కాలికమైనటువంటి ఈ శ్రమల వలన నీ జీవితంలో నీవు నిరుత్సాహపడకూడదు. నీ జీవితంలో నీవు నిరీక్షణ కోల్పోకూడదు. అశాశ్వతమైన ఈ శ్రమల వలన మనం మన జీవితాలలో నిరాశ నిస్పృహలకి గురి కావద్దు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవద్దు, ఇది ఇంతే అని అనుకోవద్దు. ఎందుకంటే ఒకరోజు రాబోతుంది మనకి విడుదల కలగబోతుంది, అది రెండవ రాకడికి సంబంధించినది. లేకపోతే మన మరణ దినం ముందు వస్తుందో, లేకపోతే రెండవ రాకడ ముందు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఏది వచ్చినప్పటికీ మన విడుదల మాత్రం సమీపించింది. ఎవరికి విడుదల ఆలస్యం చేయదు, దేవుని యొక్క విడుదల వస్తుంది. ముద్రించబడ్డాం కాబట్టి శ్రమలలో మనం జీవితం గడిపేటప్పుడు ఇవన్నీ కూడా ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వృత్తాంతాన్ని ఈ ఈ గడిచిన 27 వారాల్లో మనం చూసుకున్నాం సమస్తాన్ని మనసులో పెట్టుకొని జీవించండి. మన వెనక ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. మన మన పైన ఆకాశం ఒక ఒక కవచం వలె, ఒక మేఘం వలె సాక్ష్య సమూహం మనల్ని ఆవరించి ఉన్నారు. వారి యొక్క ప్రార్థనలు, లేకపోతే వారికి దేవుడు చేసిన వాగ్దానాల యొక్క కాపుదల మనకి మన పైన ఉంది కృత నిబంధన సంఘంగా అనేది మనం గుర్తు చేసుకొని మన జీవితాల్ని ముందుకు నడిపించవలసిన అవసరం మనకుంది. ఇదే విషయాన్ని పౌలు చెప్తూ దేవుని యొక్క మహా ప్రణాళికని గుర్తు చేసుకుంటూ శ్రమలలో ఉన్న వారితో పౌలు మాట్లాడుతూ రోమా పత్రిక 8:18 నుంచి 39 వరకు గొప్ప సత్యాలు పౌలు బోధిస్తాడు. రోమా పత్రిక 8:18 నుంచి 39 వరకు గొప్ప గొప్ప సత్యాలు పౌలు ఈ మహావృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పక్క ప్రజల యొక్క అతను ఎవరికైతే విశ్వాసులకు రాస్తున్నాడో ఆ విశ్వాసులు అనుభవిస్తున్న శ్రమలు గుర్తు పెట్టుకొని ఆ శ్రమలలో ఉన్న విశ్వాసులతో పౌలు పలికిన మాటలు ఒకసారి ఈ రోజు మనం ధ్యానించుకుందాం. రోమా పత్రిక మీ దగ్గర మీ పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే దయచేసి నాతో పాటుగా రోమా పత్రిక 8:18 నుంచి మనం చూసుకుందాం ఈరోజు. ఈ వాక్యంలో పౌలు ఏమంటున్నాడు, ఈ వృత్తాంతం అంతటికి, ఈ మొదటి భాగం యొక్క చివరిలో ఈ వృత్తాంతం అంతటికి ఒక చివరి మాటలుగా మనం వీటిని మనం చూసుకున్న తర్వాత మనం రెండవ భాగంలోకి మనం వెళ్ళొచ్చు. ఇది ముగించిన తర్వాత పౌలు అంటున్నాడు చూడండి, రోమా పత్రిక 8:18 నుంచి మనం చూసుకొని మనం చదివి ఇందులోని విషయాలు పౌలు రాసిన విషయాలని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలకి శక్తినిచ్చేటువంటి మాటలు, మన జీవితాలని ఆదరించేటటువంటి మాటలు, మన సడలిన చేతులను, వడలిన మోకాళ్లను బలపరిచేటటువంటి మాటలు మనం చెప్పుకుందాం. 8 రోమా పత్రిక 18 మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము. పౌలు ఎంచుతున్నాడు ఏమని, మన ఎడల మహిమ ప్రత్యక్షపరచబోతుంది. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ప్రత్యక్షపరచబోతుంది మన ఎడల, అది మనం చూడబోతున్నాము. శ్రమల్లో ఉన్న వారికి పౌలు గుర్తు చేస్తున్న మొట్టమొదటి విషయం, నీవు శ్రమలలో ఉంటే, పౌలే నీతోటి ఉంటే ఏం చెప్తాడంటే, నేటి యొక్క అబద్ధ కొంతమంది అబద్ధ బోధకులు చెప్పినట్లుగా నీ శ్రమలన్నీ పోతాయి, నీవు అబ్రహాం వల్లే విశ్వసించు,
నీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. అబ్రహాం వల్లే విశ్వసించు, నీకు ధనం వస్తుంది. అబ్రహాం వల్లే విశ్వసించు, నీకు సొంతిళ్ళు వస్తుంది. ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు పౌలు. పౌలు అలాంటి మాటలు మాట్లాడు. శ్రమల్లో ఉన్న వారితోటి పౌలు ఇస్తున్న అడ్వైస్, లేకపోతే పౌలు ఇస్తున్న సలహా, పౌలు సలహా కంటే ఎక్కువగా ఇది దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క మాటలు. శ్రమలలో ఉన్న వారితోటి కొత్త నిబంధన ఏ విధంగా మాట్లాడుతుందో చూడండి, వినండి. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు అని పౌలు అంటున్నాడంటే, ఆ ఎవరికైతే రాస్తున్నాడో వారు శ్రమలలో ఉండకపోతే ఈ మాటలు అన్నుండేవాడు కాదు కదా పౌలు. శ్రమలలో ఉన్న విశ్వాసులకు రాస్తున్నాడు. శ్రమలలో ఉన్న విశ్వాసులకు రాస్తూ, మీ శ్రమలు ఈ విధంగా అయితే తీరిపోతాయి, ఈ విధమైనటువంటి విశ్వాసం ఉంచండి. ఇటువంటి భాష నేటి కాల బోధకుల్లో కొంతమంది మాట్లాడుతున్న భాష ఏమాత్రము పౌలు మాట్లాడట్లేదు అనేది జాగ్రత్తగా గమనించండి. క్రొత్త నిబంధన గమనించండి. క్రొత్త నిబంధన గమనిద్దాం. ఇప్పటి ఏమంటున్నాడు, ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. మీరు శ్రమల్లో ఉన్నారు నిజమే, మీరు భరించలేని శ్రమల్లో ఉన్నారు నిజమే. కాకపోతే నేను మీకు జ్ఞాపకం చేయదలుచుకున్న విషయం ఏంటంటే, ఇప్పటి కాలపు శ్రమలు నీకు శ్రమలుగా అనిపించినటువంటి రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు మన ఎడల, విశ్వసించిన మన ఎడల దేవుని మహా గొప్ప మహిమ ప్రత్యక్షపరచబడిన రోజు, ఆ రోజు ఒకటి రాబోతుంది. అప్పుడు నీకు శ్రమలు శ్రమలుగా నీకు అనిపించవు. ఆయన కృప అంత గొప్పది. గొప్ప కృప కలిగిన దేవుడు. శ్రమలు శ్రమలుగా అనిపించలేదు అని ఒక యేసన్న గారి పాట ఉంటుంది. గొప్పగా ఆయన అనుభవించాడు కాబట్టి రాశాడు. శ్రమల్లో ఉండి అనుభవించి, నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే, నీ కృపను నేను తలుచుకున్నప్పుడు అని. కేవలం ఇంకా మహిమ మన ఎడల ప్రత్యక్షం కాకముందే కృపని తలుచుకుంటూనే యేసన్న గారు అంత మాట అన్నారంటే, నిజంగా ఆ కృప వెనక ఉన్న మహిమ ప్రత్యక్షపరచబడిన రోజు, ఆ రోజు మన ఆనంద బాష్పాలు, కన్నీటి బిందువులంతా కూడా ఆనంద బాష్పాలుగా మారే రోజు రాబోతుంది. శ్రమలు ఎన్న తగినవి కావు. దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి మిగుల ఆశతో పేరు చూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, దేవుని కుమారులు అంటే ఆయన కుమార్తెలు అంటే మనమే. దేవుని కుమారులు మరియు కుమార్తెలు అంటే యేసు ప్రభుని విశ్వసించిన వారు, రక్షణ పొందిన వారి యొక్క ప్రత్యక్షత కొరకు మన ఎడల మహిమ ప్రత్యక్షం కాబోతుంది. చూడండి, రెండు రకాల ప్రత్యక్షతల గురించి పౌలు మాట్లాడుతున్నారు. రెండు రకాల ప్రత్యక్షత. ఒకటి మహిమను గూర్చిన ప్రత్యక్షత, మన ఎడల మహిమ ప్రత్యక్షం అవుతుంది అంటున్నాడు పౌలు. రెండోది మనమే ప్రత్యక్షం అవుతామంట, దేవుని కుమారుల ప్రత్యక్షత. మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. మన ఎడల మహిమ మన ఎడల ప్రత్యక్షం అవుతుంది. సృష్టికి మనం ప్రత్యక్షం అవుతామంట. సృష్టికి ఎంత అద్భుతమైన మాట, ఎంత అద్భుతమైన పదాలు పలుకుతున్నాడు పౌలు. జాగ్రత్తగా నిదానించి పదం వెంబడి పదం చదివితేనే దీనిలోని మహిమ అర్థమవుతుంది. సృష్టికి మనం ప్రత్యక్ష కాబోతు అంటే సృష్టికి మహిమ మనమే. మీకు అర్థమవుతుందా అండి పౌలు చెప్తున్నటువంటి గొప్ప సత్యం? మనమే ఈ సృష్టికి మహిమ. మన ఎడల దేవుని మహిమ ప్రత్యక్షం కాబోతుంది. దేవుడు మనల్ని మహిమపరచబోడబోతున్నాం. మహిమపరచబడిన మన యొక్క ప్రత్యక్షత కోసం సర్వ సృష్టి ఏం చేస్తుందంట చూడండి, మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. మనం దేనికోసం మిగుల ఆశతో? ఈ లోకంలో ఈ 10, 20, 30 సంవత్సరాలు ఉండే శ్రమలు ఎప్పుడెప్పుడు తీరుతాయని మిగుల ఆశతో తేరి చూచి కనిపెడుతున్నాం మనం. మన దృష్టి ఎప్పుడు ఈ లోకం పైనే ఉంటుంది. మన ఆశ ఏంటి, ఎప్పుడెప్పుడు నా శ్రమలు తీరిపోతాయి ఎప్పుడెప్పుడు. కానీ
మన మన అసలు మహిమని కనిపించనీయకుండా సాతాను గ్రుడితనం కలుగజేసే పరిస్థితి వస్తుంది కాబట్టి మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే మనం మన శ్రమలు ఎప్పుడు తీరుతాయని మిగులు ఆశతో కనిపెట్టి తీర్చుకోవడం కాదు మనం ఎప్పుడు మహిమపరచబడి సర్వ సృష్టి ఎదుట కనిపిస్తామా అని సర్వ సృష్టి మిగుల ఆశతో తేరి చూసి కనిపెడుతుందంట మన కోసం రక్షింపబడిన నీ కోసం రక్షింపబడిన నా కోసం యేసు ప్రభు కుమారునిగా కుమార్తెగా మారిన మన కోసం మన యొక్క ప్రత్యక్షత కోసం మహిమపరచబడిన శరీరాలతో రెండవ రాకడలో మనం ఎప్పుడు ప్రత్యక్షం అవుతామా మన కోసం ఈ సృష్టి వేచి చూస్తుంది నీవు దేనికోసం వేచి చూస్తున్నావు నీ నీ వేచి నీ నిరీక్షణ ఏంటి దేనికోసం ఆశతో కనిపెడుతున్నావు ఒక్కసారి నీ ఆశ గురించి ఆలోచించడం మొదలుపెట్టి నీ గురించి ఈ సమస్త సృష్టి మిగుల ఆశతో తేరి చూసి కనిపెడుతున్నదనే సత్యాన్ని ఒక్కసారి నీ నీ హృదయాంతరాళలలోకి సింక్ చేసుకోవడానికి జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయి నీకోసం నీకోసం సమస్త సృష్టి నా కోసం మన కోసం మనందరి కోసం సంఘం కోసం సమస్త సృష్టి మిగుల ఆశతో తేరి చూసి కనిపెడుతుంది మనం ఈ సృష్టికి మనం మహిమకారకంగా మనం ఉండబోతున్నాం సర్వ సృష్టికే మనం మహిమకారకంగా ఉండబోతున్నాము ఇప్పుడు మనకు ఈ సృష్టి దావీదు అంటాడు నీవు కలుగజేసిన ఆకాశ నక్షత్రములను చూడగా నరుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు నీవు కలుగజేసిన సూర్యచంద్ర నక్షత్రములను ఆ మహామహా గొప్ప పరలోక సంబంధించిన ఆ ఆకాశంలో హెవెన్లీ బాడీస్ కి సంబంధించిన మహిమ ఏదైతే ఉందో వాటన్నిటి ఆ దేవుని సృష్టిని చూసినప్పుడు ప్రభువా నన్ను నేను వాటితో పోల్చి చూసినప్పుడు నేను ఎంతటి వాడను ప్రభువా అని దావీదు అన్నాడు అటువంటి మనల్ని ఈ సృష్టితోటి పోల్చి చూసుకుంటే పురుగుల కంటే హీనంగా ఉన్న మనల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు రేపంటే సర్వ సృష్టి మన కొరకు వేచి చూచేటట్లుగా చేశాడు నీ రక్షణ యొక్క విలువ నీకు అర్థమవుతుందా నీ 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 రక్షణ యొక్క దేవుని ఏర్పాటు నీ ఎడలో ఉన్న దేవుని ఏర్పాటు యొక్క విలువ నీవు సరిగ్గా అర్థం చేసుకున్నావా ఈ సృష్టితో పోల్చుకుంటే లేనట్టే ఉన్న మనల్ని నెగ్లిజిబుల్ అని కూడా అనే పదం కూడా ఇంకా తక్కువే లేనట్టు అనే పదం కూడా చాలా తక్కువే సర్వ సృష్టితో పోల్చుకుంటే మనం శూన్యం విఆర్ నథింగ్ అలాంటి మనలను దేవుడు ఏం చేస్తున్నాడు సృష్టి మొత్తం కూడా ఈ ఈ సృష్టిలో ఏవేవైతే శక్తులు ఉన్నాయో ప్రధానులు అధికారులు ఉన్నారో ఈ సృష్టి ఆకాశ నక్షత్రాలు పాల ఇవన్నీ కూడా మన కొరకు మిగుల ఆశతో వేచి చూస్తున్నాయంట మనం ఎప్పుడు వచ్చి వాటికి వన్నె తెస్తాము ఈ సృష్టికి మనం వెన్న తేయబోతున్నాం శ్రమలలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఇవి వాక్యాన్ని నీవు అనుసరించినట్లుగా అయితే నీవు లోతైన శ్రమలలో ఉన్నట్లయితే భరించలేనటువంటి శ్రమలలో నీవు ఉన్నట్లయితే నీవు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు ఇవి అని వాక్యం తెలుపుతుంది వీటి ఇది చెప్పేవాళ్ళు ఈ ఇటువంటి విషయాలు బోధించేవాళ్ళు శ్రమలలో ఇంకా ఇంకా లోకం వైపుకే దృష్టి మళ్ళించేటటువంటి బోధలు ఎంత విషకరమైనవో విషపూరితమైనవో ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని ఆలోచించండి అటువంటి బోధకుల యొక్క విషం దయచేసి నమ్మకండి క్రొత్త నిబంధనలో యేసు ప్రభు బోధించేటట్టు శ్రమల్లో ఉన్న వారికి యేసు ప్రభు ఏం జ్ఞాపకం చేశాడు శ్రమల్లో ఉన్న వారికి పౌలేం జ్ఞాపకం చేశాడు మన వెనకున్న వృత్తాంతం ఏంటి మన వెనకున్న హెరిటేజ్ ఏంటి ఇన్హెరిటెన్స్ ఏంటి అవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి సృష్టి తేరు చూసి కనిపెట్టుచున్నది ఎందుకు అనేది రీజన్ కూడా చెప్తున్నాడు ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుతుందని నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను ఎందుకు సృష్టి ఆశతో ఎదురు చూస్తుందంటే మనతో పాటుగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో ఉంది సృష్టి నాశనం
ప్రస్తుత సృష్టి నువ్వు ఏ సృష్టిలో ఏ భూలోకంలో అయితే నువ్వు నివసిస్తున్నావు, ఏ సృష్టిని అయితే మనం చూస్తున్నాము, ఏ ఆకాశ నక్షత్రాలని టెలిస్కోపులు బట్టి సైంటిస్టులు ఎంత దూరం ప్రయాణిస్తారు, ఎంత దూరం చూడగలిగిన వారు చూడగలిగినటువంటి దూరంలో ఉన్న సృష్టి మొత్తం కూడా ఈ లక్షల కోట్ల పాల పొంతలు, ఆ ఒక్కొక్క పాల పొంతల్లో ఉన్న లక్షల కోట్ల నక్షత్రాలు, లక్షల కోట్ల కాంతి సంవత్సరాలు, మన ఊహకు అందటటువంటి సంఖ్యలో, మన ఊహకు అందనటువంటి వైశాల్యంలో ఉన్న ఈ సృష్టి మొత్తం కూడా, మనుషులు ప్రస్తుతం చూస్తున్న సృష్టి మొత్తం కూడా దాని స్థితి ఏంటి అనేది పౌలు ఒక్క ముక్కలో చెప్పేశాడు. ఏంటి ఆ స్థితి? నాశనముకు లోనై ఉన్నది, దాస్యములో ఉన్నది, ఎప్పుడెప్పుడు విడిపించబడతానా అని సృష్టి ఎదురు చూస్తూ ఉంది. చూడండి, నాశనమునకు లోనయ్యి దాస్యములో నుండి విడిపించబడాలని ఉన్నటువంటి సృష్టి, వ్యర్థపరచబడిన సృష్టిని చూసినప్పుడే, టెలిస్కోప్ చూసినప్పుడే మనకి ఎంతో సౌందర్యంగా కనిపిస్తే, విమోచింపబడిన సృష్టి ఇంకెంత మహిమగలదై ఉంటుందో. అటువంటి విమోచింపబడిన సృష్టికే వన్నె తెచ్చే మనం ఇంకెంత మహిమ కలిగిన వారముగా మనం ఉంటామో. ఒక్కసారి వాటిని పైనున్న వాటి ఎందు ధ్యాని వాటి ఎందే మీరు మనసు పెట్టుకొని ధ్యానించండి అన్న మాటని ఈరోజు మనం ఆ మాటని అనుసరించి ధ్యానిద్దాం. వ్యర్థపరచబడిన సృష్టి, నాశనముకి లోబడిన, ప్రస్తుతం నాశనంలో ఉన్న సృష్టి మనకి ఇంత సౌందర్యంగా మహిమకరంగా కనిపిస్తుంటే, రేపు రెండవ రాకడ వచ్చి దేవుని కుమారులు కుమార్తెలు మహిమ యందు ప్రత్యక్షపరచబడినప్పుడు వారితో పాటుగా దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ కలిగి వేచి ఉన్నాము. మనకింకా స్వాతంత్రం రాలేదు. నిజమే, ఆ నిజదేవుణ్ణి మనం తెలుసుకున్నాం, రక్షణ పొందుకున్నాం. కానీ పౌలు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, ఇంకా అయిపోలేదు, ఇంకా అయిపోలేదు, మన స్వాతంత్రం ఇంకా పూర్తి కాలేదు, ఇంకా దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్రం, మనం పొందబోయే స్వాతంత్రం ఇంకా మిగిలే ఉంది, అంతా ఈ లోకంలోనే అయిపోలేదు, ఈ శ్రమ ఈ లోకంలో శ్రమలతోటి అంతా ముగిసిపోలేదు, ఈ లోక శ్రమలు తీరితే మనకి ఎక్కువయ్యేది లేదు, తీరకపోతే మనకు తక్కువయ్యేది లేదు, తీరితే సంపూర్ణ స్వాతంత్రం రాదు, తీరకపోతే సంపూర్ణ స్వాతంత్రం పోదు. నీవు ఈ లోకంలో శ్రమల్లో ఉన్నా లేకపోయినా నీవింకనూ స్వాతంత్రంలో, సంపూర్ణ స్వాతంత్రం నీకు నాకు లేదు అనేది జ్ఞాపకం ఉంచుకో. మనం ఈ లోకంలో నాశనమయ్యే సృష్టిలో మనం నివసిస్తున్నాము. ఇక్కడ సంపాదించుకోవడానికి, ఇక్కడే ఇదే ఈ లోక మత్తులో దిగిపోయి బ్రతికి లోక ఆశల్ని రేకెత్తే ప్రసంగాలు వింటూ లోకంలో ఏదో అయిపోవాలనే ఆ మత్తు నుంచి మనం విడిపింపబడి దేవుని యొక్క స్వచ్ఛమైన స్వస్థత కలిగించే ఈ నీ మనసుకి స్వస్థత, నీ హృదయానికి, మన రోగిష్టి హృదయాలకి, మన భ్రష్ట హృదయాలకి మందైనటువంటి ఈ వాక్యాన్ని మనం విందాం. శ్రమలలో నుంచి విడిపించబడే రోజు రాబోతుంది. దేవుని పిల్లలు పొందబోయే మహిమ గల స్వాతంత్రం పొందుతుందని నిరీక్షణ కలగదై, స్వేచ్ఛగా కాక బలవంతంగా అది లోపరచబడింది. మనం స్వేచ్ఛగా పాపం చేశాము, కానీ మన స్వేచ్ఛగా మనం చేసిన పాపం వలన బలవంతంగా సృష్టికి ఇష్టం లేకపోయినా సాతాను వలన అది దాస్యంలోనికి అది వెళ్ళిపోయింది. మనము స్వేచ్ఛగా చేసిన పాపం వలన సృష్టి స్వేచ్ఛని కోల్పోయింది, మన వల్ల సృష్టి స్వేచ్ఛని కోల్పోయింది. అందుకనే దేవుడు విమోచించడానికి వచ్చాడు. దేవుని పిల్లలు పొందబో ఎప్పుడెప్పుడు రెండవ రాకడ వస్తుందా అని సృష్టి మిగుల ఆశతో వేచి చూస్తుంది. కానీ రక్షింపబడిన నీకు నాకే ఆ రెండవ రాకడ పైన ఆశ లేదు. ఎప్పుడెప్పుడు మహిమపరచ ఈ ఆశ ఎందుకు లేదంటే, మన శ్రమల్ని బట్టి అది చనిపోయింది. మన మన లోకంలో మనం సాధించాలనుకుంటున్న విషయాలని బట్టి, లోకంలో నీకున్నటువంటి సంబంధాలు, మానవ సంబంధాలను బట్టి, లోకంలో నీవు ఏ మనిషి మీద మనసు పెట్టుకున్నావో, లేకపోతే లోకంలో నువ్వు ఏ విషయం పైన మనసు పెట్టుకున్నావో, ఏ శ్రమ పైన నువ్వు ఎక్కువ ధ్యానిస్తున్నావో, ఇవన్నీ కలిసి నీకు
రెండవ రాకడ పైన మనసు లేకుండా చేసింది. సృష్టి సృష్టికున్న ఆశ నీలో నాలో లేదు, చనిపోయింది, చల్లారిపోయాం. ఆ అగ్ని మనలో నుండి వెళ్ళిపోయింది, చల్లారిపోయింది. ఈ వాక్యాలు, ఈ స్వస్థత కలిగిన వాక్యాలు, ఈ అగ్నితో పరిశుద్ధాత్మ అగ్నిలోంచి వచ్చిన ఈ మాటల్ని ద్వారా మన హృదయాల్ని మనం మండించుకుందాం. సృష్టి ఎంత ఆశతో ఎదురు చూస్తుందో అంత ఆశగా మనం కూడా ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాము. 22వ వచనం, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. ఎటువంటి సృష్టిలో నీవు ఉన్నావు, ఎటువంటి భూలోకం పైన నీవు ఉన్నావు, ప్రసవ వేదన, ప్రసవ వేదన ఎలా ఉంటుందో చెప్పే అర్హత నాకు లేదు, స్త్రీలు చెప్పగలుగుతారు. కానీ చాలా భయంకరమైన వేదన అనేది మాత్రం మనం తెలుసుకోవచ్చు. ఇటువంటి వేదన బిడ్డని కన్నా ప్రతిసారి తల్లి పడుతుంది. అయితే సృష్టి ప్రసవ వేదనలోనే ఉంది. ఎప్పటి నుంచి? ఆదాము హవ్వలు పాపం చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు వేదనలో ఉంది సృష్టి. వేదన కలిగ ఎటువంటి ఆశ, అలాంటి ఇలాంటి వేదన కాదంట, ప్రసవ వేదనతో పౌలు పోల్చుతున్నాడు. సృష్టి యావత్తు ఇది వరకు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. అటువంటి సృష్టిలో ఉన్నావు, అటువంటి భూలోకంలో నీవు ఉన్నావు. కాబట్టి శ్రమలు రావడంలో ఆశ్చర్యమేముంది? ఈ లోకం ఇంతటి అన్యాయంతో, ఇంతటి భ్రష్టత్వంతో ఒకరినొకరు ద్రోహం చేసుకుంటూ ఉండడంలో ఆశ్చర్యం ఏముంది? ఎందుకంటే ప్రసవ వేదన వంటి వేదన ఉన్న లోకంలో నీవు నేను ఉన్నావు. కాబట్టి శ్రమలు నీ వరకు నా వరకు రావడంలో ఆశ్చర్యం లేదు. ఇది సహజమే, ఇది వింత కాదు. ఎందుకంటే సృష్టి మొత్తం ప్రసవ వేదనలో ఉన్నప్పుడు నిరంతరము ఆది పాపము మొదలుకొని ఈ రోజు వరకు ప్రసవ వేదనలో ఉండగా నీకు నాకు శ్రమ రావడంలో ఆశ్చర్యం ఉందా? ఇది సాధారణం, ఇది సహజమే. నీవు నేను ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రమలు అప్పుడప్పుడు అనుభవించడం అనేది సహజంగా జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది. శ్రమలు తప్పించుకోవడానికి కాదు మనం యేసుప్రభువు నమ్ముకుంది, వాస్తవాన్ని గ్రహించడానికి, శ్రమలు ఉంటాయని తెలుసుకోవడానికి, శ్రమల యొక్క కారణాన్ని తెలుసుకోవడానికి, శ్రమల్ని ఓర్చుకోవడానికి. అవి వచ్చినప్పుడు ప్రతిరోజు శ్రమ ఉంటుందని కూడా దేవుడు ఇక్కడ చెప్పలేదు. సుఖ దుఃఖాలని దేవుడు మిళితం చేస్తున్నాడు. సుఖం ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు, సుఖ దినాలు ఉంటాయి, దుఃఖ దినాలు వస్తాయి. ఎందుకంటే ఆశ్చర్యం లేదు, ప్రసవ వేదన పడుతున్న సృష్టిలో నేను ఉన్నాను. కాబట్టి నా పైకి ఏ కోణం నుంచైనా, ఎవరి నుంచైనా, ఏ సంఘటన నుంచైనా శ్రమ రావచ్చు. నీవు ఈ లోకంలోంచి వెళ్ళిపోయే వరకు శ్రమ ఎప్పుడెప్పుడు వస్తుందా అనేది సిద్ధపడి ఉండు. ఎందుకంటే అటువంటి సృష్టిలో మనం ఉన్నాం. సృష్టి యావత్తు ప్రసవ వేదన పడుచున్నది. అంతేకాదు ఆత్మ యొక్క 23వ వచనం, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. మన స్థితి ఏంటో పౌలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు శ్రమలలో ఉంటే ఇది జ్ఞాపకం చేసుకోండి దయచేసి. ఏంటది? ఆత్మ యొక్క ప్రథమ ఫలములను అందిన మనము. సృష్టి యావత్తు కంటే కూడా ప్రథమ ఫలం మనకి వచ్చింది. సృష్టి అంతట్లో, సృష్టి మొత్తం కంటే ఎక్కువగా కూడా దేవుడు మొట్టమొదటి ప్రాధాన్యత రక్షింపబడిన వారికి ఇచ్చాడు. వారు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు వారు పొందుకున్నారు. వారు కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుతున్నాము. విమోచింప, మనం రక్షణ పొందుకున్నాము, దేవుడే నిజమైన దేవుడు అనే తెలుసుకునేటటువంటి విమోచన మనం పొందుకున్నాం, నిజమే. అయినా ఇంకో విమోచన మన కొరకు కనిపెట్టుకొని ఉన్నది. ఇంకా మనం విమోచన సంపూర్తి కాలేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన విమోచన సంపూర్తి కాలేదు. మనం రక్షింపబడినప్పుడు గతంలో విమోచింపబడ్డాము, కానీ భవిష్యత్తులోని విమోచన ఇంకా వేచి ఉంది. ఇది మన విమోచన పూర్తి కాలేదు.
ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా మంది దీనిని అపార్థం చేసుకుంటారు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నప్పుడు సమాప్తి ఆయన్, సమాప్తం ఆయన్ అంటాడు కదా యేసు ప్రభు. చాలా మంది ప్రాస్పెరిటీ గాస్పల్స్ యొక్క ఫేవరెట్ వర్స్, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎవ్రీథింగ్ ఈస్ కంప్లీటెడ్, ఫుల్లీ పేడ్, సో నౌ యూ కెన్ బికమ్ రిచ్. ఇది కదా ఇప్పుడు బోధ, ఇప్పటి ఇప్పటి కాలపు తప్పుడు బోధ. దేవుడు నీ పేదరికాన్ని అనుభవించేశాడు, యేసు ప్రభు నీ పాపాన్ని అనుభవించాడు, నీ రోగాన్ని అనుభవించాడు, నీ పేదరికాన్ని అనుభవించాడు. నువ్వు ఇక పాపము, రోగము, ఆ పేదరికం ఏమి లేకుండా జీవించడం సాధ్యమే ఈ లోకంలో అని బోధిస్తున్న తప్పుడు బోధకులు ఆ మనసు పెట్టి చూడవలసినటువంటి విషయం ఏంటంటే, మనము భవిష్యత్తులో జరగబోయే విమోచన కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాము. వారందరూ తప్పుడు బోధకులందరూ రోమా పత్రిక 8:23 వారు తేరి చూసి నిదానించి ధ్యానించి చదవాలి. చదివి వారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన విమోచన సంపూర్తి కాలేదు. ఏది సంపూర్తయింది? ఆయన చేయవలసినది సంపూర్తి అయింది. యేసు ప్రభు మొదటి రాకడలో చేయవలసినది సంపూర్తి అయింది. మొదటి రాకడలో చేయవలసిన విషయాలు సంపూర్తి అయింది. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, రెండవ రాకడ అనేది ఉంది. రెండవ రాకడలో సంపూర్తి చేయవలసిన విషయాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి అంతా అయిపోయింది, నీకు ఇప్పుడే నీకు అసలు కన్నీరు కాచే అవకాశమే లేదు. అది నీ విశ్వాసంలో లోపము. అందుకనే నేను ఇప్పుడు నీకు బోధించి నీకు నేర్పించబోతున్నాను. అబ్రహాముకున్నటువంటి విశ్వాసం, అబ్రహాము వంటి విశ్వాసం మీద చాలా అద్భుతంగా లోతుగా బోధించినట్లు భ్రమపడుతూ బోధిస్తున్న అబద్ధ బోధకులు, వారి ఒక ఉచ్చుల్లోంచి మనం బయటపడతాం. వారు ఏమనుకుంటారంటే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే మొత్తం అయిపోయింది, ఇంకేం లేదు అనుకుంటారు. లేదు లేదు లేదు, రెండవ రాకడలో ఫినిష్ అవ్వాల్సిన విషయాలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. మనము దత్తపుత్రత్వము కొరకు, మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచున్నాము. మన దేహము విమోచింపబడవలసిన ఆ కార్యం ఇంకా పెండింగ్ లో ఉంది. దేహంలో ఉన్నంతకాలం ప్రభువుకు మనం దూరంగా ఉన్నాము. దేహం ఇంకా విమోచింపబడలేదు. నీ ఆత్మ నీ హృదయం విమోచింపబడింది. నీవు మారుమనసు పొందుకున్నావు, అయితే అంతటితో ఆగలేదు. నీ శరీరాన్ని, నీ భౌతిక సంబంధించిన విషయం కూడా విమోచన ఉంది. అప్పటి వరకు రోగాలు వస్తే రావచ్చు, పేదరికం వస్తే రావచ్చు, శ్రమ వస్తే రావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే విమోచన సంపూర్తి కాలేదు. సంపూర్తి అయిన రోజు నీలో పాపం అనేది ఇక ఉండదు. నీవు పాపం చేయలేవు. పాపము చేయలేనటువంటి శరీరం మనకు అనుగ్రహించబడబోతుంది. కన్నీరు ఇక ఏమాత్రము కారనటువంటి విధమైనటువంటి మహిమ గల సంతోషకరమైన మహిమ శరీరం మనకు అనుగ్రహించబడబోతుంది. కాబట్టి సమస్యలన్నీ తీరిపోతాయి, నీకు సొల్యూషన్ నేను చూపిస్తాను అనే ఎవరన్నా బోధిస్తే వారు అబద్ధ బోధకులని వెంటనే గ్రహించండి. శ్రమలతో బ్రతకాలి. ప్రసవ వేదన పడుతున్న లోకంలో మనం, ప్రసవ వేదన వంటి ఘోరమైన వేదనలో ఉన్నటువంటి లోకంలో ఉన్నాం కాబట్టి ఏ క్షణమైనా, ఎక్కడి నుంచి అయినా, ఏ కోణం నుంచి అయినా నీకు శ్రమ రావచ్చు. నీవు చనిపోయే ముందు ఎన్నో శ్రమలు రావచ్చు, రావచ్చు రాకపోవచ్చు, సిద్ధంగా ఉండండి. ఇది అసలు బోధ. ఇటువంటి బోధ బోధిస్తే మీ నుంచి అందరూ వెళ్ళిపోతే ఇంకా మంచిది. మేకలు నీ నుంచి వెళ్ళిపోయారని సంతోషించు. ఆ ఉన్న ఒకటో రెండో గొర్రెల్ని నీకు ఇచ్చిన ఒకటో రెండో గొర్రెల్ని నీవు చనిపోయే వరకు వాటిని నమ్మకంగా పోషించు.
సంఘ అభివృద్ధి, సంఘాన్ని అభివృద్ధి చేయడం ఎలా అంటే నంబర్స్ అధిక సంఖ్యలో సంఘం పెరగాలండి. సంఘం పెరగాల్సిన అవసరం లేదు, రక్షింపబడేవారు తక్కువే, విశాల మార్గమున ప్రవేశించేవారు అనేకులు, ఇరుకు మార్గమున ప్రవేశించడు దానిని కనుగొనువారు కొందరే. మేకలు ఫిల్టర్ అవుట్ అయిపోతే ఇంకా మంచిది. 1000 మంది ఉన్న సంఘ కాపరి అనిపించుకోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు ఉన్న సంఘ కాపరి అనిపించుకున్నా చాలు. నమ్మకమైన గొర్రెల్ని పోషించు, గొర్రెల్ని పోషించు, మేకల్ని పోషించద్దు. మేకల్ని సంతోషపరచడానికి బోధల్ని, బోధలు దేవుని వాక్యం విషయంలో రాజీ పడద్దు, ఎంత మాత్రము తగ్గదు. అన్నిటికంటే కఠినమైన వార్నింగ్ పౌలు ఎక్కడ ఇచ్చాడు చూడండి, నేను మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త మేమైనను పరలోకమందున్న దేవదూత అయినను ఇంకెవరైనను ప్రకటిస్తే వారు శాపగ్రస్తులగుదురుగాక. ప్రాస్పరిటీ గాస్పెల్ బోధకులు దైవజనులు కాదు, వారు దేవుని శాపం కింద ఉన్న అపవాది ఉపయోగించుకుంటున్న మౌత్ పీసెస్ అని జ్ఞాపకం ఉంచుకోండి. సువార్త విషయంలో దేవుడు రాజీ పడట్లేదు. వ్యభిచారం చేసిన వాళ్ళనైనా దేవుడు క్షమిస్తాడు, నరహత్య చేసిన వాళ్ళని కూడా దేవుడు క్షమిస్తున్నాడు, ఘోరాతి ఘోరమైన పాపాలను చేసిన వారిపై కూడా దేవుని కృప వస్తుంది. కానీ తప్పుడు బోధకులపైకి దేవుని కృప లేదు, దేవుని శాపం నిలిచి ఉంది వారి పైన. మనం విమోచన కొరకు మనం వేచి చూస్తున్నాము, మనం వేచి చూసే ధోరణిని అలవరుచుకోండి. ఈ లోకంలో శ్రమలకి సిద్ధపడి ఉండే ధోరణిని అలవరుచుకోండి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద యాటిట్యూడ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయం యొక్క పోశ్చర్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి హృదయ ఆలోచన తీరు మీరు కలిగి ఉండాలి అనే మీ ఆలోచన తీరుని, మీ హృదయాన్ని మార్చే ప్రయత్నం ఈ వాక్యం చేస్తుంది. దత్తపుత్రత్వము కొరకు అనగా దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుతున్నాము. మీరు మూలగవలసిన అవసరమే లేదు, యేసు ప్రభు మీ కొరకు చనిపోయాడు అని చెప్పలేదు పౌలు. టీవీ ఛానల్ ఆన్ చేస్తే ఇలాంటి మాటలే వస్తాయి, భలే బాధగా ఉంటుంది. ఏమంటున్నాడు పౌలు, మనం మూలుగుతున్నాము, మనలో మనము మన శ్రమల్ని బట్టి మూలుగుతున్నాము, ఇది సహజమే. మనం చనిపోయే వరకు, లేకపోతే ఆయన రెండవ రాకడ వచ్చే వరకు నీ హృదయంలో ఉన్న నీ హృదయ వేదన ఏ కారణం చేత నీకు వేదన వచ్చినప్పటికీ ఆ వేదనలో నుండి పుట్టే మూలుగు ఏదైతే ఉందో ఇంకొకరికి చెప్పుకోలేని విధంగా మూలుగుతున్నావా? నీతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, ఈ మూలుగడం సహజమే. ఇది సహజమైన స్థితే, ఇందులో నీ విశ్వాస లోపం అంటూ ఏది లేదు. ఇంకేదో చేసి నువ్వు శ్రమను తప్పించుకోవాల్సిన అవసరం లేదు, అటువంటి బోధకుల వెంట పడవలసిన అవసరం లేదు. శ్రమ దానంతట అదే వస్తుంది, దేవుడు తీసేసినప్పుడు దానంతట అదే పోతుంది. కొన్ని రోజులు సంతోషంలో ఉంటావు, మరలా కొన్ని రోజులు దుఃఖం రావచ్చు. ఇవన్నీ జరగనివ్వండి, వీటి నుంచి తప్పించుకునే అవసరం లేదు, తప్పించుకోవాల్సిన అవసరం లేదు. మూలుగుతున్నాము కానీ ఓర్చుకోండి, నిరీక్షించండి. ఇది బోధ, ఇది క్రొత్త నిబంధన శ్రమల విషయంలో చేస్తున్న బోధ. ఇటువంటి బోధ వినాలన్నా, ఇటువంటి బోధని అంగీకరించాలన్నా హృదయంలో మార్పు కావాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ హెర్మెన్యూటిక్స్ దేవుని ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ హెర్మెన్యూటిక్స్ దేవుని వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలనే కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఆ కేవలం ఆ సూత్రాలకు సంబంధించినటువంటిది మాత్రమే కాదు వాక్యం. నీ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోనివ్వకుండా చేస్తున్నది నీ యొక్క లోకాస, నీ యొక్క శరీరాస, నీ యొక్క నేత్రాస, నీ యొక్క జీవగుణం. ఇది వరకే ఆరంభ తరగతుల్లో నేను చెప్పి ఉన్నాను. బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నంత మాత్రాన్ని ఎవరు ఆ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారనే గ్యారంటీ ఇవ్వలేం.
బైబిల్ ట్రైనింగ్ ఎసెన్షియల్ అయినప్పటికీ, అవసరమైనప్పటికీ, దేవుని వాక్యంలో ఒక క్రమమైన శిక్షణ అవసరమైనప్పటికీ, కేవలం ఆ సూత్రాలు నేర్చుకుంటున్నందు వలన ఎవరు కూడా వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నారనే నిశ్చయత మనం ఇవ్వలేం. మొదటిగా వాక్యం అర్థం చేసుకోవడానికి కావాల్సింది హృదయం మార్పు. హృదయ మార్పు రావాలి ముందు. హృదయ మార్పు రావాలి, అప్పుడు నీకు వాక్యం సరిగ్గా అర్థమవుతుంది. మనలో ఉన్న పాపం తొలగిపోవాలి, కడగబడాలి. హెర్మెనెటికల్ ప్రిన్సిపల్స్, ఒకవేళ ఇంటర్ప్రిటేషన్ ప్రిన్సిపల్స్ మీకు కావాలంటే, దీనిలో బోధిస్తారు అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ అని. అంటే వాక్యాన్ని అర్థం చేసుకునే సూత్రాలు, హెర్మెనెటిక్స్ ని తెలుగులో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. వాక్యాన్ని, వాక్యం యొక్క గ్రహింపు కావాలంటే మీరు అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ చేయాలంటాం కదా. అబ్జర్వేషన్ అంటే గమనించాలి, తర్వాత గ్రహించాలి. గ్రహించాలంటే దాని యొక్క భావం, యొక్క భావాన్ని తెలుసుకోవాలి, తర్వాత దాన్ని అన్వయించుకోవాలి అంటాం. వీటన్నిటికంటే ముందు, ఈ అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ జరగడానికంటే ముందు ఇది జరగాలి. ఏం జరగాలి? హృదయ మార్పు నీకు జరగనంత కాలం, నీలో ఉన్న పాప మాలిన్యం తొలగనంత కాలం, నీవెంత బైబుల్ చదువుకున్నా, నీవెంత థియాలజీ చేసినా, నీవెన్ని ప్రిన్సిపల్స్ నేర్చుకున్నా, పెద్ద బైబిల్ స్కాలర్ అయిపోయినా కూడా వాక్యాన్ని నీవు తప్పుగానే అర్థం చేసుకుంటావు. ఈ సూత్రాలని ఉపయోగించే కాంటెక్స్ట్ అని, అవని ఇవని మెటవ ఏమేమో ఉన్నాయి, అవన్నీ కూడా ఉపయోగపడే, అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఎప్పుడు? నీ హృదయం మారనంత వరకు, నీలో ఉన్న దురాశలు చావనంత వరకు. ముందు, దిస్ ఈస్ ద ప్రైమరీ హెర్మెనెటికల్ ప్రిన్సిపల్. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మొట్టమొదటి సూత్రం లోకాశ లేనటువంటి హృదయం, సిలువ వేయబడినటువంటి హృదయం, ఏ క్రూసిఫైడ్ హార్ట్, ఏ హార్ట్ విచ్ ఈస్ బీయింగ్ క్లెన్స్డ్ ఆఫ్ ఆల్ దీస్ వరల్డ్లీ ఫిల్త్. అది అది ఉంటే అప్పుడు వాక్యం సరిగ్గా అర్థమవుతుంది. అంతవరకు అలాంటి బోధకులు పుడుతూనే ఉంటారు, అలాంటి బోధలు వెంట పరిగెత్తే వారు కూడా ఉంటూనే ఉంటారు. ఎంత బైబిల్ ట్రైనింగ్ చేసినా అది అవ్వదు, వ్యర్థం. మనం మూలుగుచున్నాం. ఏలైనగా మనం నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. రక్షింపబడిన వెంట రక్షణ మనకి దొరికింది. అయితే రక్షణతో మన నిరీక్షణ మొత్తం అంతం అయిపోలేదు, నిరీక్షణ ముగిసిపోలేదు. ఇక్కడ చూడండి 24వ వచనం, 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 24వ వచనం. తప్పుడు బోధకులు చేస్తున్న బోధన ఏంటంటే, నీవు రక్షణ పొందడంతో నీ నిరీక్షణ మొత్తం పూర్తి అయిపోయింది, ఇంకా నీవు నిరీక్షించాల్సిందంటే ఏం లేదు, నీకు అన్ని అనుగ్రహించబడతాయి అని తప్పుడు బోధకులు చెప్తుంటే పౌలు ఏమంటున్నాడంటే, మనం నిరీక్షణతో కూడిన రక్షణ మనది, రక్షణతో పాటు మనకి వేచి ఉండడం కూడా అనుగ్రహించబడింది. నిరీక్షణ కలవారమై రక్షింపబడితిమి అని అంటే దాని అర్థం ఏంటంటే, రక్షణతో పాటు నిరీక్షణ కూడా అనుగ్రహించబడింది. నీవు రక్షింపబడిన రోజే నీవు నిరీక్షణలోనికి ప్రవేశించవు. నిరీక్షణ అనేది నీకు రావాలి. అంతా ఇక్కడే అనే భ్రమ, అనే తప్పుడు బోధ నుంచి నిన్ను నీవు విడిపించుకో. విడుదల కలిగించేటటువంటి ఈ వాక్యాన్ని విను. నిరీక్షించాలి, నిరీక్షించాలి, ఓర్చుకోవాలి, వేచి చూడాలి. ఎప్పటి వరకు? ఆయన రెండవ రాకడ వచ్చే వరకు, లేదా నీవు మరణించే వరకు. నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మహిమగల నిరీక్షణ మనకుంది. నిరీక్షింపబడున్నది, చూడండి 24వ వచనం, నిరీక్షింపబడున్నది కనబడున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు. నిరీక్షింపబడున్నది కనబడున్నప్పుడు నిరీక్షణతో పని ఉండదు.
కాకపోతే తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? ఒకడు నిరీక్షించేది మన కన్నుల ఎదుట ఉంటే నిరీక్షించే పనే ఉండదు కదా. తాను చూస్తున్న దాని కొరకు ఎవడు నిరీక్షిస్తాడు? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. ఈ ఒక్క మాట కూడా చాలు ప్రాస్పరిటీ గాస్పెల్ ని భూస్థాపితం చేసి సమాధి చేసేటటువంటి మాట. ఏంటది? మనం నిరీక్షిస్తున్నది చూసే వాటి కోసం కాదు. ఒకవేళ ఈ లోకంలో మనకు కనిపిస్తున్న ఆ డబ్బు కోసమో, ఆ బంగ్లా కోసమో, పేరు ప్రతిష్టల కోసమో, గొప్ప కోసమో, ఇంకో దాని కోసం అయితే అది నిరీక్షించాల్సిన అవసరం లేదు. మన కళ్ళ ముందు ఉంది. నీకు సంపాదించుకోవాల్సిన ఇంత నువ్వు సంపాదించుకోవచ్చు, కానీ మనం నిరీక్షిస్తున్నది దానికోసం కాదు. నిరీక్షింపబడిన కదవడినప్పుడు ఎవడు నిరీక్షిస్తాడు? మనం నిరీక్షణ కలవారమే. రక్షణింపబడినప్పుడే మనం నిరీక్షణతో పాటు రక్షణ అనుగ్రహించబడింది. మనకు రక్షణతో పాటు నిరీక్షణ అనుగ్రహించబడింది. ఎందుకు? మనం సంపాదించుకోవాల్సినది ఈ లోకంలో మనకు కంటికి కనిపించేది కాదు, కాబట్టి మనకి నిరీక్షణ అనుగ్రహించబడింది. ఎంత శక్తివంతంగా, ఎంత పవర్ఫుల్ గా వాక్యాన్ని ఎటు తిప్పి చూసినా ప్రాస్పరిటీ గాస్పెల్ కి 1 మిల్లీమీటర్ స్థలం కూడా దేవుని వాక్యం ఇవ్వట్లేదు. గాడ్స్ వర్డ్ ఈజ్ నాట్ గివింగ్ ఈవెన్ ఎ మిల్లీమీటర్ స్పేస్ టు ప్రాస్పరిటీ గాస్పెల్ ప్రీచర్స్. వారు ఈ విధంగా బోధించడానికి కొంచెం కూడా అవకాశం వాక్యం ఇవ్వట్లేదు. చాలా కఠినంగా పోవాలంటున్నాడు. మీరు నిరీక్షణతో రక్షింపబడ్డారు. నిరీక్షణ అనుగ్రహించబడినదంటేనే దాని అర్థం ఏంటంటే ఈ లోకంలో దేని కొరకు కాదు మన నిరీక్షణ. మనకు కనిటికి కనిపించడం దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం. మనము చూడనే దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుకొని ఉందాము. ఈ పరిశుద్ధ గ్రంథంలోని వృత్తాంతం అంతా మనం చూసాం. దానంతటి వెనుకున్న ఆ మహిమ, విశ్వ మందిరం, ఆ మహిమ, దేవుని మహిమ, సృష్టికి మహిమ, మనకి మహిమ, ఒక మన ఊహలకు అందనటువంటి మహా గొప్ప స్థితి మనకు రాబోతుంది. దాని కొరకు మనం నిరీక్షిస్తున్నాం. ఈ లోకంలో దేని కొరకు కాదు. దయచేసి మీ విశ్వాసాన్ని ఈ లోకంలో సంపాదించుకో. ప్రసవ వేదన పడుతూ మూలుగుతున్న లోకం పైన జాలి పడాలే కానీ ఆ మూలుగుతున్న లోకంలో నేను రాజు అవ్వాలనుకోవడం క్రూరత్వం. కఠినమైన మాట నేను చెప్తున్నాను. ఈ మూలుగుతున్న లోకంలో ఆ సక్సెస్ఫుల్ అయిపోయి నేను సింహాసనం ఎక్కాలనుకోవడం క్రూరత్వం. ఈ లోకంలో సింహాసనం పైన కూర్చోపెట్టడం కాదు. ఈ లోకం నీవెప్పుడు, నీవు నేను ఎప్పుడు మహిమపరచబడతాము అప్పుడు ఈ లోకానికి కూడా విడుదల కలుగుతుంది. అందుకోసం మనం వేచి ఉన్నాము. అంతేకాని ఈ నశించబోతున్న లోకంలో, ఆ ప్రసవ వేదన పడుతున్న లోకంలో, ఈ లోకంలో ప్రసవ వేదన పడుతున్న ఈ లోకంలో ఏం సంపాదించుకుంటాం మనం? ఏం సంపాదించుకోవాలి? మీరు అందుకని చదవండి అటువంటి పుస్తకాలు. నేను చెప్పాను కదా, యాత్రికుని ప్రయాణం తెలుగులో చదవండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఇంగ్లీష్లో కొంచెం ఆ నాలెడ్జ్ ఉన్నవారు ఇంగ్లీష్లో చదవచ్చు, కానీ తెలుగులో ఆ పుస్తకం కొనుక్కొని చదవండి. చక్కటి హెచ్చరికలు ఉన్నాయి. నేటి కాల బోధల యొక్క చెత్త దయచేసి వినకండి. ఆ హెచ్చరికలు మనకు ఉన్నాయి. ఓపికతో దాని కొరకు కనిపెట్టుకుంటావా? ఆ ఓర్పు కావాలి. శ్రమలని ఓర్చుకునే మనసు కావాలి. శ్రమలని ఓర్చుకోండి దయచేసి. దేవుడు ఉంచినంత కాలం శ్రమ ఉంటుంది. దానికంటే ఒక్క క్షణం ఎక్కువ ఉండదు, ఒక క్షణం తక్కువ ఉండదు. నా ప్రార్థనలు ఎందుకు దేవుడు వినిపించుకోవట్లేదు? ఈ శ్రమల్ని బట్టి నేను ఇంత ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు నా ప్రార్థనని వినట్లేదు అని ఏమాత్రం అనుకోకండి. ఆ శ్రమ ఉండాలి అని దేవుడు అనుకున్నంత కాలం ఆ శ్రమ ఉంటుంది. ఆ తర్వాత నీవు ఉండమన్నా ఆ శ్రమ ఉండదు, వెళ్ళిపోతుంది.
మనకి ప్రార్థన చేయడం ఏ విధంగా, శ్రమల్లో ఏ విధంగా ప్రార్థన చేయాలో, లోకంలో ఏ విధంగా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. నిరీక్షణతో ఉండండి, ఓర్చుకోండి, మనం అందుకోసం మనం ఉన్నాం అని చెప్తూ పౌలు అంటాడు. అటువలే ఆత్మయు 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తంగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. శ్రమల్లో ఉన్నారా? ఇప్పటి కాలపు శ్రమలు మన ఎదుట ప్రత్యక్షము కావు, మహిమ ఎదుట అవి ఎన్న తగినవి కావు, మీరు ఓర్చుకోండి అని చెప్తూ పౌలు అంటాడు. ఈ శ్రమల్లో ఏ విధంగా మీరు ప్రార్థన, మీరు తట్టుకోలేనటువంటి శ్రమలు మీరు పడుతున్నారు కదా, ఈ శ్రమలలో నుండి వచ్చే ప్రార్థన యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదంట. శ్రమలలో ఉన్న విశ్వాసులారా వినండి, శ్రమలలో నీవు చేస్తున్న ప్రార్థన యుక్తమైనది కాదు. తేల్చి పడేశాడు పౌలు, మన ప్రార్థనలన్నీ యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కాబట్టి నేను ప్రార్థన యోధుడిని, నేను ప్రార్థన యోధురాల్ని అని ఫీల్ అవ్వద్దు. అవును, ప్రార్థన యుద్ధమే, ప్రార్థన అనేది యుద్ధమే. ప్రార్థన చేసేవాడు పోరాడుతున్నాడు, కానీ యోధుడు యోధురాలు అన్నంత పెద్ద పెద్ద మాటలు మన కొరకు మనం వాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రార్థన యోధుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు పరిశుద్ధాత్మ. యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో, నీవు తట్టుకోలేనటువంటి శ్రమల్లో, నీవు శ్రమల్ని ఏ విధంగా తట్టుకోవాలో, శ్రమలలో నిలిచి ఉండేటట్లు ఆయన యుక్తంగా ప్రార్థన చేసే ప్రార్థన యోధుడు ఆయన. మనకు తెలియదు, నీవు మనం ఎంత, నీకెంత వయసు ఉన్నప్పటికీ, నీకెంత జ్ఞానం ఉన్నప్పటికీ, నీకెంత అనుభవం ఉన్నప్పటికీ, నీవెంత లోతైన శ్రమలలో కన్నీటి ప్రార్థనలు నువ్వు చేస్తున్నప్పటికీ, నీ ప్రార్థన యుక్తమైనది కాదు. తగ్గించుకుందాం, మనల్ని మనం తగ్గించుకుందాం. మన భక్తి గురించి మనల్ని మనం మెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రార్థనల గురించి మనల్ని మనం పొగుడుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎంతటి భక్తులమైనా ఒక్క మాటలో పౌలు ఏమంటున్నాడంటే, యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకి తెలియదు, ఆయనే మన పక్షముగా మన బలహీనతలను చూచి ఆత్మయు పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఏం చేయడానికి? అన్య భాషల్లో మాట్లాడి గట్టి గట్టిగా అరిపించడానికి కాదు. అన్య భాషలను చునకలు చేసి నేను మాట్లాడతాను. అన్య భాషలు అనేవి అమూల్యమైనవి. భాషలు మాట్లాడేవాడు నరులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు. దానిని చీప్ చేయొద్దు మనం, కానీ దానిని చీప్ చేసేసి భాషలు మాట్లాడి గట్టి గట్టిగా అరవడమే పరమావధిగా అదే పరిశుద్ధాత్మ అనుకుంటారు. కాదు, పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడో చూడండి, ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. పరిశుద్ధాత్మ నీ పైన ఉంటే, పరిశుద్ధాత్మ నీతో ఉన్నాడు అంటే కాదు, ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడ్డాం మనం. పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడిన మనతో పరిశుద్ధాత్మ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ నీ బలహీనతని చూస్తున్నాడు. నీ బలహీనతని పరిశుద్ధాత్మ చూస్తున్నాడు. నీవే విషయంలో బలహీనుడవో, నీవే విషయంలో బలహీనురాలవో, నీ బలహీనతలన్నీ పరిశుద్ధాత్మకు తెలిసి చూచి సహాయము చేస్తున్నాడు. ఏం సహాయం చేస్తున్నాడు, ఏ విధంగా సహాయం చేస్తున్నాడు? నీ బలహీనతల విషయంలో ఆయన ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. నీ బలహీనతలు చూసి ఆయన నీ పక్షంగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు, శ్రమల్ని ఓర్చుకునేటట్లు ఆయన చేస్తున్నాడు. మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. 27వ వచనం, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. 26వ వచనంలో పరిశుద్ధాత్మ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు.
రోమా పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తున్నాము. ఇరవై ఏడవ వచనంలో యేసు క్రీస్తు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లుగా చూస్తున్నాము. చూడండి, డబల్ ప్రొటెక్షన్, రెండింతల ప్రార్థన, నీ కొరకు, నా కొరకు, మనలో ప్రతి ఒక్కరి కొరకు జరుగుతుందనేది నీవు నీవు నీకు గుర్తుందా? నీకు తెలుసా? నీవు గ్రహించావా? 26వ వచనంలో ఆత్మ మనల్ని చూచి మన బలహీనతలను అడిగి మనకి యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కాబట్టి ఆయనే మన పక్షంగా ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో, అంటే నీ గురించి నీవు బాధపడేదానికంటే ఎక్కువగా పరిశుద్ధాత్మ నీ కోసం బాధపడుతున్నాడు. ఎంత గొప్ప మాట! ఉచ్చరింప నీ ఉచ్చరించలేనట్టు మూలుగులతో నీ కోసం రోదించి మూలుగుతూ బాధపడుతూ ప్రార్థన చేసేవాడు ఒకడున్నాడు. ఆయన పేరు పరిశుద్ధాత్మ. నీ శ్రమలలో అంతటితో ఆగట్లేదు పౌలు. శక్తివంతమైన మాటలు అండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 27వ వచనం అంటాడు, మరియు అంతేకాదు, ఇంకా ఉంది, అండ్ మరియు హృదయములను పరిశోధించువాడు ఎవరు? యేసుక్రీస్తు. హృదయములను పరిశోధించే యేసుక్రీస్తు. ఆత్మ చూస్తున్నాడు, హృదయములను పరిశోధించే యేసుక్రీస్తు కూడా చూస్తున్నాడు. నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. నీ హృదయం గురించి నీకు తెలిసిన దానికంటే ఎక్కువగా యేసుక్రీస్తుకు తెలుసు. నీ హృదయంలో ఉన్న పాపానికి మూలం ఏంటో, నీ హృదయంలో ఉన్న బలహీనతకి మూలం ఏంటో, నీ హృదయంలో ఉన్న బాధకి మూలం ఏంటో నీకు తెలిసిన దానికంటే ఎక్కువగా యేసుక్రీస్తుకు తెలుసు. పరిశోధిస్తున్నాడు నీ హృదయాన్ని. ఆ పరిశోధించే యేసు ప్రభు అంట ఆత్మ యొక్క మనసు ఏదో కూడా యేసుక్రీస్తుకు తెలుసు. దేవుని సంగతులు దేవుని ఆత్మకు తెలిసే, దేవుని ఆత్మ యొక్క మనస్సు యేసు ప్రభుకు తెలుసు. ఎంత లోతైన మాట మాట్లాడుతున్నాడు. త్రిత్వం, త్రియేక దేవుని కార్యం ఇక్కడ ఈ రోమాపత్రిక 8వ అధ్యాయంలో మీకు తెలుస్తుందా? ఆత్మ యొక్క మనస్సు కుమారునికి తెలుసు. పరిశుద్ధాత్మ యొక్క మనసు తెలుసు, నీ మనసు ఏంటో తెలుసు. తెలిసి రెండు విషయాలు తెలిసి అంట ఆయన ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని చిత్త ప్రకారమైనటువంటి ప్రార్థన, దేవుని చిత్త ప్రకారము ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన? నీవు చెయ్యట్లేదు, నేను చెయ్యట్లేదు. ఎందుకంటే యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. దేవుని చిత్త ప్రకారమైన ప్రార్థన ఎవరు చేస్తున్నారు? పరిశుద్ధాత్మ చేస్తున్నాడు, యేసు ప్రభు చేస్తున్నాడు. పరిశుద్ధుల కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు విజ్ఞాపనలు జరుగుతున్నాయి. ఏదో మొక్కుబడి విజ్ఞాపనలు కాదు. డబ్బులు ఇస్తే ప్రార్థన చేసే ప్రార్థన జరగట్లేదు నీ కోసం. మీరు మా ప్లాన్ లో జాయిన్ అవ్వండి, మీ కొరకు 24 గంటలు ప్రార్థన చేస్తాం అనేటటువంటి నీచమైన ప్రార్థనలు కాదు నీ కోసం జరుగుతుంది. నీవు డబ్బులు ఇవ్వకపోయినా 24 అవర్స్ డబ్బులు ఇచ్చి ప్రేయర్ సెల్ లో ప్రేయర్ చేయించుకోవాల్సిన అవసరం లేదు. 24 అవర్స్ ప్రార్థన పరలోకంలో జరుగుతుంది. ఎవరు చేస్తున్నారు? స్వయంగా పరిశుద్ధాత్మ, స్వయంగా యేసు ప్రభు వారు చేస్తున్నారు. మీరు మా ప్లాన్ లో, మా పార్ట్నర్ ప్లాన్ లో జాయిన్ అవ్వండి, మీ కొరకు 24 గంటలు ప్రార్థన చేస్తాము అనేది అవసరం లేదు. డబ్బులు ఇచ్చి డబ్బులు కట్టి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ఆత్మ తెలిసిన పరిశుద్ధాత్మ, నీ హృదయం, నీ బలహీనతలు, నీ బాధలు తెలిసినటువంటి పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. ఆత్మ పరిశుద్ధాత్మ మనసు ఎరిగిన యేసు ప్రభు, నీ హృదయాన్ని పరిశోధిస్తున్న యేసు ప్రభు దేవుని చిత్త ప్రకారం నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చి ప్రార్థన చేయించుకోకండి, అది మానేసేయండి.
నీకు మనసుంటే ప్రార్థన చేయి. డబ్బు తీసుకోవాల్సిన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. శ్రమలలో ఏ విధంగా మనం ఉండాలి, ఎటువంటి ప్రత్యక్షత మన కొరకు రాబోతుంది, ఎటువంటి నిరీక్షణ మనకుంది, శ్రమల్ని మనం ఏ విధంగా ఓర్చుకోవాలి, ఈ ఓర్చుకోవడంలో పరిశుద్ధాత్మ కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు మనకి ఏ విధంగా వారి ప్రార్థనల ద్వారా మనకి సహాయపడుతున్నారో, ఈ ఈ వృత్తాంతం అంతా మనం వెనుకుంది, ఈ ప్రార్థనలన్నీ మనకున్నాయి, మనకు ఒక హెడ్ నాలెడ్జ్ అనేది వచ్చింది, మనకి ఇప్పుడు ఒక జ్ఞానం వచ్చింది, మనకి వాక్యం ఏంటో మనం తెలుసుకున్నాం, ఇప్పుడు మనం వేటి కొరకు నిరీక్షించాలో మనకు అర్థమవుతుంది. ఈ ఈ ఈ నా ప్రార్థన ఏంటంటే మీ విషయంలో మీ మనసు మారాలి, మీ హృదయం మారాలి, మీకు గ్రహింపు రావాలి, మీ జీవితాలు మారాలి. మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయకూడదు, ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలన్న ఆశ. అందుకనే ఇంత ఇంత డీటెయిల్డ్గా వాక్యం మీకు నేను నేర్పించడం జరుగుతుంది. ఇంతటితో ముగిద్దాం. ఇది అయిపోలేదు, మనం 39వ వచనం వరకు మనం ధ్యానించుకోబోతున్నాం. ఈ ధ్యానాన్ని వచ్చే వారం మనం కొనసాగిద్దాం. ఇంకా అద్భుతమైన విషయాలు ఏం చెప్తున్నాడు పౌలు, మనం ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకునే ప్రయత్నం వచ్చే వారం ఈ ప్రయత్నాన్ని మనం కొనసాగిద్దాం. దయచేసి ఈరోజు ప్రార్థనతో మనం నేటి తరగతిని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం నాయన. గొప్ప మాటలు, లోతైనటువంటి మాటలు, మా ఊహలకి మించినటువంటి మహిమని దాచుకొని ఉన్నటువంటి ఈ వాక్యాన్ని మేము కలిగి ఉన్నాం ప్రభా. ఆ వాక్యాల్ని విడమర్చి ఒక్కొక్కటిగానే తెలుసుకునే కృపని మాకు దయచేస్తున్నాను, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్య ప్రకారం, పౌలు బోధించిన బోధనల ప్రకారం, నీ కుమారుడు బోధించిన బోధనల ప్రకారం, నీ అపోస్తలులు ప్రవక్తలు బోధించిన బోధల ప్రకారం మేము జీవించే కృపను దయచేయండి. ఈ నీ కుమారుడు ప్రకటించిన సువార్త కాక, అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త కాక, మరి ఒక సువార్తను ప్రకటిస్తున్న వారి జోలికి, అటువంటి శాపగ్రస్తుల జోలికి మేము వెళ్లకుండా వారి నుంచి తప్పించుకునే కృపని మాకు దయచేయండి. స్వచ్ఛమైన వాక్యం వింటూ స్వస్థ బుద్ధి గలవారమై, లోకాశలు లేనటువంటి ఆ మనసు కలిగిన వారమై, ప్రసవ వేదన పడుతున్న ఈ లోకంలో, భ్రష్టమైపోతున్న ఈ లోకంలో, నాశనం అయిపోతున్నటువంటి ఈ లోకంలో, దేవుని ఉగ్రత పాత్రమైనటువంటి ఈ లోకంలో అభివృద్ధి చెందాలనే మనసును మా నుంచి తీసివేసి, ఈ లోకాన్ని ఏ విధంగా, ఈ లోకానికి స్వాతంత్రం కలిగించాలో, మేమే విధంగా స్వతంత్రములు అవ్వాలో, దాని కొరకు మేము ఏ విధంగా నిరీక్షించాలో, ఈ ప్రయత్నంలో మేము ఉండలాగున అటువంటి హృదయ మార్పు, నూతన హృదయం మాకు దయచేయండి ప్రభా. నీ ఆత్మ, నీ కుమారుడు ఇరువురు కూడా మా కొరకు ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నీ చిత్త ప్రకారం మేము యుక్తంగా ప్రార్థన చేయటం మాకు రానప్పటికీ, ప్రార్థనా యోధులైన పరిశుద్ధాత్మ, ప్రార్థనా యోధుడైన యేసు ప్రభు, ఇద్దరు ప్రార్థనా యోధులను మాకు అనుగ్రహించడానికి నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి. కాపాడండి, చివరి అడుగు వరకు, చివరి ఊపిరి వరకు, చివరి క్షణం వరకు తప్పిపోకుండా ఈ ఇద్దరు ప్రార్థనా యోధుల ప్రార్థన కాపుదలలో మేము బ్రతికే కృపని మాకు దయచేయమని మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. మళ్ళా వచ్చే వారం మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.